వెల్కమ్ టు ఓకే టీవీ దిస్ ఇస్ కావ్య న్యూస్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం సరోగసి ద్వారా తల్లులైన ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ఆరు నెలల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యాభై ఏళ్ళ నాటి నిబంధనలు సవరించింది సరోగసి అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేసిన మార్పుల ప్రకారం తల్లి పిల్లల సంరక్షణ కోసం సెలవు తీసుకోవచ్చు అంతేకాకుండా తండ్రి కూడా పదిహేను రోజుల పితృత్వ సెలవు కూడా తీసుకోవచ్చు అయితే అతనికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదని షరతు విధించింది ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేయగా జూన్ పద్దెనిమిది నుంచే ఇవి అమలులోకి వచ్చాయి పర్సనల్ మంత్రిత్వ శాఖ నోటీస్పై చేసిన సవరించిన నిబంధనల ప్రకారం సరోగసి విషయంలో సరోగసితో పాటు అలాగే ఇద్దరు పిల్లల కంటే తక్కువ జీవించి ఉన్న తల్లికి నూట ఎనభై రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయవచ్చు కాగా సరోగసి ద్వారా బిడ్డ పుడితే ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధన ఇంతవరకు లేదు ప్రస్తుత నిబంధనల ప్రకారం బతికి ఉన్న ఇద్దరు పెద్ద పిల్లల సంరక్షణ కోసం మొత్తం సేవా వ్యవధిలో గరిష్టంగా ఏడు వందల ముప్పై రోజుల చైల్డ్ కేర్ లీవ్ ఒక మహిళ ప్రభుత్వ ఉద్యోగికి ఒక మగ ప్రభుత్వ ఉద్యోగికి అందించబడుతుంది తాజాగా మంత్రిత్వ శాఖ సవరించిన నిబంధనలు స్పష్టం చేసింది